భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో వరి ఒకటి వరి గింజల నుండి బియ్యం వేరు చేస్తారు ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం వరి నుంచి వచ్చే బియ్యంతో అనేక రకాల వంటలను తయారు చేస్తారు భారతదేశంలో ఉన్న యాభై శాతం పంట భూముల్లో వరిని పండిస్తున్నారు వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే మన ప్రాంత వాతావరణానికి నీలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఉమారెడ్డి తెలిపారు వరిలో అనేక రకాలుగా ఉన్నట్లు చెప్పారు దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక నూట యాభై రోజులు నూట ముప్పై రోజులు నూట ఇరవై ఐదు రోజులుగా ఉంటాయని ఇదొక రకం అని తెలిపారు సన్న వడ్లు దొడ్డు వడ్లు ఇదొక రకమని తెలిపారు వర్షాకాలంలో ఎక్కువ మంది రైతులు సన్న రకాన్ని సాగు చేస్తున్నట్లు చెప్పారు ఎక్కువ మంది సన్న రకాన్ని సాగు చేసినప్పుడు దోమపోటు అగ్గి తెగుడు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ సన్న రకాలు దొడ్డు రకాలు అని ప్రభుత్వం ఏదైతే ఒక కింటాకు ఐదు వందల రూపాయల ఇన్సెంటివ్ ఇస్తుందో ఈ నేపథ్యం లోపల కొంత కొంత అనుమానాలు ఇవన్నీ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా రైతాంగాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది రకాల లోపల రెండు రకాలు ఉంటాయి ఒకటి పంట కాలాన్ని బట్టి అంటే దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక అంటే నూట యాభై రోజులు నూట ముప్పై ఐదు నూట ఇరవై రోజులు అది ఒక రకం రెండో రకం అంటే సన్నయి దొడ్డి సో ముఖ్యంగా వానాకాలం నొప్పిలో ఎక్కువ మంది రైతులు ఏం చేస్తారంటే సన్న రకాలనే పెడుతుంటారు ఎందుకంటే నూక శాతం ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సో సన్న రకాలు ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది సన్న రకాలను పెడుతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది ఈ సన్న రకాలు పెట్టినప్పుడు ఒక ఇబ్బంది ఏంటంటే ఎక్కువ మంది సన్న రకాలు పెట్టినప్పుడు ఈ ముఖ్యంగా దోమ దోమపోటు కానీ లేకపోతే అగ్గి తెగులు కానీ ఇట్లాంటి కొంచెం ఈ గొట్టాలు అంటే మామూలుగా ఇట్లాంటి ఆశించి నష్టపరచడం ఇట్లాంటి ఉంటాయి కాబట్టి దానికి కొంచెం ఒక నిఘాలాగా అంటే పంట పొలాన్ని మనం ఎప్పుడు పరిశీలించి సస్యరక్షణ చర్యలను తొలి దశలను చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి సన్న రకాలలో బాగా ప్రాచుర్యమైన రకాలలో ముఖ్యంగా వరంగల్ నుంచి విడుదలైనటువంటి వరంగల్ నైన్ సిక్స్టీ టూ త్రిబుల్ వన్ నైన్ వరంగల్ త్రిబుల్ వన్ నైన్ అనే రకం గొట్టాలను పూర్తిగా తట్టుకునే శక్తి ఉంటుందన్నారు ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ అనే రకం బాస్మరం తక్కువగా ఉన్నటువంటి నేలలో ఏమాత్రం దిగుబడి తగ్గకుండా అధిక దిగుబడి వస్తుందన్నారు ఈ మూడు వరంగల్ నుంచి విడుదలైనటువంటి రకాలని చెప్పారు అదేవిధంగా కూనారం నుంచి కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ రకం హైదరాబాద్ నుంచి విడుదలైనటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇది రైతులకు చాలా ప్రాచుర్యమైనటువంటి రకమని దీనిని తెలంగాణ సోనా అని కూడా పిలుస్తారని చెప్పారు ఈ తెలంగాణ సోనా వరిని వేసుకోవాలంటే ఖచ్చితంగా జూలై పదిహేను తర్వాతే నారు పోసుకోవాలన్నారు అంటే నైన్ సిక్స్టీ టూ త్రిబుల్ వన్ నైన్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ ఈ మూడు కూడా వరంగల్ నుంచి విడుదలైనటువంటి రకాలు అదేవిధంగా మన పక్కకున్నటువంటి కోనారం నుంచి విడుదలైనటువంటి కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనేటువంటి రకం అదేవిధంగా హైదరాబాద్ నుంచి విడుదలైనటువంటి చాలా రైతులకు బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి రకం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అనేటువంటి రకం తెలంగాణ సోన కనుక వేసుకోవాలనుకుంటే దాన్ని మాత్రం తప్పనిసరిగా జూలై పది లేదా పదిహేను తర్వాతనే పోసుకోవాలి ఇప్పుడు ఎట్టి పర్సెంట్ పోసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పినటువంటి రకాలు ఏదైనా సరే అన్ని సన్న రకాల కిందకే వస్తాయి ఇంకా దొడ్డు రకాలను చూసుకున్నట్లయితే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ లేదా కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ లేదా వరంగల్ నుంచి వరంగల్ నైన్ వన్ ఫైవ్ ఈ మూడు రకాలు ఏదైనా సరే మంచి దిగుబడులు వస్తాయి విత్తన కొరత లేదు చీడపిడలను తట్టుకుంటాయి కింద పడిపోవు చాలా బాగుంటాయి రైతులు తమ నీళ్లను బట్టి రకాలను ఎంచుకోవాలన్నారు రైతులు వర్షాకాలంలో సాగు చేసే పంట నవంబర్ లోపు కోసేటట్టుగా వేసుకోవాలన్నారు వర్షాకాల పంటను నవంబర్ పదిహేను లోపు కోయలేకపోతే యాసంగి పంటకు ఆలస్యమవుతుందన్నారు యాసంగి పంట ఆలస్యమవుతే ఎండకు వడగండ్ల వానకు వడ్లు రాలడం పంట నేలకొరగడం వంటి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు అందుకే రైతులు వర్షాకాలం పంటను నవంబర్ లోపు యాసంగి పంటను ఏప్రిల్ మొదటి వారంలో కోసే విధంగా సాగు చేయాలన్నారు గుర్తుపెట్టుకోవాలి రైతులు ముఖ్యంగా వానాకాలం మనం వేసేటువంటి పంట నవంబర్ పదిహేను లోపల మనం కోయగలిగేటట్టుగా ఉండాలి మనకు మనం ఆ పంట దీర్ఘ పంట పంట కాలం మనకు తెలిస్తే అది నవంబర్ లోపల అవుతుందా లేదని తెలుస్తుంది ఒకవేళ నవంబర్ లోపల కోయలేకపోతే ఆలస్యం అయితే మనకు యాసంగి బాగా బాగాలేటుతుంది యాసంగి బాగా బాగాలేటితే ఎండలకు వడగండ్ల వానలకు ఈ సంవత్సరం మనకు ఎక్స్పీరియన్స్ అయినా మనం రాళ్ళు పడతాయి వడగన్ల వానలు వస్తాయి ఒడ్లన్నీ రాలిపోతాయి అందుకని వానాకాలం పంట నవంబర్ పదిహేను లోపల కోయాలి వెంటనే యాసంగి మనం నారు పోసుకున్నట్లయితే మనం మార్చి ముప్పై ఒకటి లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల యాసంగిని కూడా కోసేస్తాం మనం తద్వారా ఏంటంటే పంట నష్టం జరగకుండా ఉంటుంది ప్లస్ రైతులకు కూడా కొంత సమయం దొరుకుతుంది అంటే మనకు ఏప్రిల్ నుంచి మళ్ళీ వచ్చే జూన్ వరకు కొంత రెండు నెలలు విశ్రాంతి ఉండడం వల్ల నేలకు సంబంధించిన భూసార పరీక్షలు చేయించుకోవచ్చు కొన్ని పెంట మట్టిని దూలుకోవచ్చు వేరే వేరే పనులు చేసుకోవచ్చు అట్లా కాకుండా మే చివరి జూన్ ఫస్ట్ వీక్ దానిక హార్వెస్ట్ చేయకుండా ఉంటాను రైతులు అది కూడా తప్పు కాబట్టి రకాలు అనుకునేటప్పుడు ఈ విషయం కూడా రైతు సోదరులు చేసినట్లయితే మంచి మంచి దిగుబడి వచ్చి కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకోవచ్చు